వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా చూడండి. స్టవ్ వెలిగించిన, కళాయి పెట్టుకున్నా. ఇక కళాయి వీట్ అయింది, ఆయిల్ వేస్తున్నా. సరిపడా ఆయిల్ వేసిన, పచ్చిమిర్చి వేసిన. ఇక ఆలుగడ్డ వేసుకున్నాం. ఇక ఆలుగడ్డ కట్ చేసుకునేటప్పుడు ఇక వాటర్ వేసి, వాటర్లో ఉప్పు వేసి ఇట్లా కోసేస్తే ముక్కలు వైట్గా ఉంటాయి. ఆలుగడ్డ ముక్కలు వేసి కలిపి కలిపి మూత, ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇక ఇలా అయినాక పసుపు వేసుకోవాలి, పసుపు చెంచా. ఇక సాల్ట్, ఇక కస్తూరి మెంతి, కస్తూరి మెంతి అంటే మన మెంతి కూరని ఎండబెట్టుకొని చేసుకోవచ్చు. మన ఇంట్లో కూడా మెంతులు చల్లుకొని మెంతి కూరని ఎండబెట్టుకోవచ్చు. ఇక టమాటా వేస్తున్నా, టమాటా వేసి ఇలా కలుపుకొని ఇక మూత పెట్టుకుందాం. కొంచెం టమాటా ఉడికిందాక ఒకసారి మూత తీసి చూద్దాం. ఇక మంచిగా ఇట్లా అయినాక టమాటా ఉడికింది, ఇట్లా అయినాక కారం వేసుకున్నాం. ఇక చెంచా కారం, మంచిగా కలుపుకున్నాం. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. కొన్ని వాటర్ వేద్దాం. కొన్ని వాటర్ వేసి కొద్దిసేపు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మసాలా, కొబ్బరి, మసాలా కొబ్బరి వేసి కలిపి మంచిగా రెడీ అయింది కూర అయితే ఉడికింది. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి.